వెల్కమ్ యూఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డిసెంబర్ 10 మీ పుట్టినరోజా? ఈరోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మనందరి జీవితంలో ఒక గొప్ప తీపి గుర్తు. మనమంతా పుట్టినరోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాం. అలాగే మన అమ్మా నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ భూప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది, దానిని పొందటం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకిష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో మనం కూడా పాల్గొంటాం, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా, ఈరోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏంటంటే, మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు కూడా పుట్టారు. వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు. సుజాత. తెలుగులో సాఫ్ట్, సెన్సిటివ్, ఎమోషనల్ పాత్రలకు ఆవిడ పెట్టింది పేరు. ఆవిడే నటి సుజాత. నేడు ఆవిడ పుట్టినరోజు. డిసెంబర్ 9, 1952 శ్రీలంకలో జన్మించారు. సుజాత పుట్టింది శ్రీలంకలో అయినా ఆమె సొంత ఊరు మాత్రం కేరళలో మరదు అనే గ్రామం. పోలీస్ స్టేషన్ అనే మలయాళ నాటకంతో పేరు తెచ్చుకున్న ఆమె 14 ఏళ్ల వయసులో తపస్విని అనే చిత్రంలో మొదటిసారి నటించింది. బాలచందర్ దర్శకత్వం వహించిన అవల్ ఒరు తొడర్ కదై అనే చిత్రంలో నటిగా ఆమెకు మంచి పేరు వచ్చింది. అదే చిత్రం తెలుగులో అంతులేని కథగా తీశారు. సుజాతని తెలుగులో గోరింటాకు చిత్రంతో దాసరి నారాయణరావు పరిచయం చేశారు. ఆ సినిమా మంచి హిట్ అవ్వటంతో సుజాత, ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్ తదితర అగ్ర కథానాయకుల సరసన నటించి పేరు తెచ్చుకున్నారు. తన మాతృభాష మలయాళమైన సొంతంగా డైలాగ్స్ చెప్పటం కోసం తెలుగు కూడా నేర్చుకున్నారు. ఆవిడ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సుమారు 300 పైచులకు చిత్రాల్లో నటించారు. తొలుత కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఆమె ఆ తర్వాత సహాయ పాత్రలలో రాణించారు. ఆవిడ చేసిన తెలుగు సినిమాల్లో సూత్రధారులు, సుజాత, పసుపు పారాణి, సంధ్య, సర్కస్ రాముడు, సూరిగాడు, చంటి, పెళ్లి లాంటి చిత్రాలతో సుజాత తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని స్థానం సంపాదించుకున్నారు. ఆమె తెలుగులో నటించిన చివరి చిత్రం వెంగమాంబ. పెళ్లి సినిమాలో నటనకి గాను ఆమెకి ఉత్తమ సహాయ నటిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది పురస్కారం లభించింది. తమిళంలో ప్రతిష్టాత్మక కలైమామణి పురస్కారం అందుకున్నారు. విక్టర్ మెక్లాగ్లిన్. ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకున్న హాలీవుడ్ పాపులర్ క్యారెక్టర్ నటుడు, అతని పేరే విక్టర్ మెక్లాగ్లిన్. ఈ రోజు ఆయన పుట్టినరోజు. ఇంగ్లాండ్లో 1886 డిసెంబర్ 10 10 సంతానంలో ఒకటిగా పుట్టిన ఇతడు 14 ఏళ్లకే ఇల్లు వదిలి బ్రిటిష్ ఆర్మీలో చేరటానికి వెళ్తే వయసు సరిపోదని వెనక్కి పంపారు. తర్వాత 4 ఏళ్లు బాక్సర్గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పోలీస్ కానిస్టేబుల్గా కూడా పనిచేశాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో క్యాప్టెన్గా సేవలు అందిస్తూనే బాక్సింగ్ను కొనసాగించాడు. ఆ బాక్సింగే అతడికి ది కాల్ ఆఫ్ ది రోడ్ సినిమాలో బాక్సర్ పాత్రకు అవకాశం ఇచ్చింది. ఇక అక్కడి నుంచి ఆయన వెనుతిరిగి చూసుకోలేదు. కొరింతన్ జాక్, ది ప్రే ఆఫ్ ది డ్రాగన్, ఏ రొమాన్స్ ఆఫ్ ఓల్డ్ బాగ్దాద్ లాంటి బ్రిటన్ సినిమాల్లో నటించాక హాలీవుడ్ అవకాశాలు వచ్చాయి. ది ఇన్ఫార్మర్ చిత్రంలో నటనకు ఆస్కార్ అందుకున్నాడు. జైరామ్. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అలా వైకుంఠపురంలో సినిమాలో అల్లు అర్జున్ తండ్రిగా, టబు భర్తగా నటించిన అతనే ప్రముఖ మలయాళ నటుడు జైరామ్. ఈ రోజు ఆయన పుట్టినరోజు. ఈయన డిసెంబర్ 10, 1965 కేరళలోని పెరుంబ ఊర్లో జన్మించారు. కాలేజ్ చదువు తర్వాత ఈయన కళాభవన్ అనే ఇన్స్టిట్యూట్లో చేరి మిమిక్రీ చేస్తూ నాటకాలు వేసేవారు. అందులో మంచి గుర్తింపు రావటంతో 1988 వచ్చిన అపరన్ అనే మలయాళ సినిమాతో నటుడిగా మారారు. ఆ తర్వాత మన్నం పక్కం, ఇన్నలే సినిమాల్లో నటించారు. అయితే 1993 వచ్చిన మెలే పరంబిల్ సినిమాతో మలయాళం ఫిలిమ్స్లో సూపర్ స్టార్గా హోదా దక్కించుకున్నారు. ఆ తర్వాత ఆయన చేసిన ప్రాదేశిక వర్తకాల్, పెరువన్న పురతే, విశేషంగల్,
కేలి, మలూటి లాంటి సినిమాలతో నటుడిగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు. జయరామ్ తన కెరీర్ లో మొత్తం 200 మలయాళ సినిమాలు, 35 తమిళ సినిమాల్లో నటించారు. తెలుగులో అనుష్కతో భాగమతి, అల్లు అర్జున్తో అలా వైకుంఠపురం సినిమాల్లో నటించిన ఈయనకు 4 ఫిలింఫేర్, 2 కేరళ స్టేట్ అవార్డ్స్, 2 తమిళనాడు స్టేట్ అవార్డులు, 8 ఆసియా నెట్ అవార్డ్స్ వచ్చాయి. భారత ప్రభుత్వం 2011 ఈయన్ని పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. రతి అగ్నిహోత్రి. రతి అగ్నిహోత్రి ప్రముఖ భారతీయ సినీ నటి. ఈ రోజు ఆవిడ పుట్టినరోజు. December 10, 1960 ఉత్తరప్రదేశ్లోని బరేలీలో జన్మించారు. 1979 వచ్చిన పుతియా వార్పుగల్ అనే తమిళ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన రతి ఆ తర్వాత తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో ఏక్ తుజే కే లియే సినిమాతో ఈవిడకు క్రేజ్ వచ్చింది. ఆ సినిమా తెలుగులో వచ్చిన మరో చరిత్రకు రీమేక్ కావటం విశేషం. ఆ తర్వాత హిందీలో ఫర్జ్ ఔర్ కానూన్, కూలీ, తావీఫ్, ఆప్కే సాత్, హుకుమ్మత్ లాంటి సినిమాల్లో నటించింది. రతి ఏక్ తుజే కే లియే, తావీఫ్ సినిమాలకు ఫిలింఫేర్ అవార్డ్స్ కి నామినేట్ అయింది. రతి తన కెరీర్ మొత్తంలో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ, మలయాళంలలో కలిపి మొత్తం 110 సినిమాల్లో నటించింది. తెలుగులో బాలకృష్ణ హీరోగా వచ్చిన డిక్టేటర్ సినిమాలో విలన్ గా నటించింది. శివ. శివ ప్రముఖ తమిళ నటుడు. నేడు ఈయన పుట్టినరోజు. శివ December 10, 1982 తమిళనాడులోని ఉడుమల్లై పెట్టయలో జన్మించారు. ఈయన ఎక్కువగా కామెడీ చిత్రాల్లో నటిస్తూ ఉంటారు. తెలుగులో వచ్చిన స్పూఫ్ సినిమా సుడిగాడికి మాతృక అయిన తమిజ్ పాదం సినిమాలో హీరో ఈయనే. శివ 2001 వచ్చిన 12B సినిమాతో నటుడిగా తన కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అలవందన్, విజిల్, చెన్నై 600028, 16, కో లాంటి సినిమాల్లో నటించారు. చెన్నై 600028, సరోజా సినిమాల్లో శివ నటనకి మంచి పేరు వచ్చింది. తన కెరీర్ లో మొత్తం 20 సినిమాల్లో శివ నటించారు. రాజగోపాలాచారి. రాజాజీగా పేరొందిన చక్రవర్తి రాజగోపాలాచారి స్వతంత్ర సమరయోధుడు, రాజకీయవేత్త, స్వతంత్ర భారతదేశపు మొదటి, చివరి గవర్నర్ జనరల్. ఈ రోజు ఆయన పుట్టినరోజు. రాజాజీ తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా తోరపల్లి గ్రామంలో 1878 December 10 జన్మించారు. 1900 న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించాడు. సేలంలో ఉండగానే అతను సామాజిక, రాజకీయ స్థితిగతులపై ఆసక్తి చూపేవాడు. రాజకీయాల్లో రాజాజీ ప్రస్థానం సేలం పట్టణానికి ప్రతినిధిగా ఎన్నికవటంతో ప్రారంభమైంది. 1900 జాతీయవాది బాలగంగాధర్ తిలక్ పట్ల ఆకర్షితుడయ్యాడు. 1917 సేలం పట్టణ మున్సిపాలిటీకి చైర్మన్ గా ఎన్నికయ్యాడు. తర్వాత అతను భారత జాతీయ కాంగ్రెస్ లో చేరి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. 1919 రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో పాల్గొన్నాడు. 1919 మహాత్మాగాంధీ స్వాతంత్ర్యోద్యమంలోకి ప్రవేశించినప్పుడు రాజాజీ కూడా సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నాడు. గాంధీజీ అంటరానితనాన్ని రూపుమాపటానికి చేపట్టిన వైకోమ్ సత్యాగ్రహంలో గాంధీకి కుడిభుజంగా ఉన్నాడు. 1930 తమిళనాడు కాంగ్రెస్ లో రాజాజీ నాయకుడయ్యాడు. అదే సమయంలో మహాత్మాగాంధీ దండీయాత్ర నిర్వహించినప్పుడు రాజాజీ నాగపట్టణం దగ్గరలోని వేదారణ్యం అనే ప్రాంతంలో ఉప్పు పన్నును వ్యతిరేకించి జైలుకు వెళ్లాడు. తర్వాత రాజాజీ తమిళనాడు కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అతను సంయుక్త మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1937 పనిచేశాడు. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను పొందిన తొలి వ్యక్తులలో ఈయన ఒకరు. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్థాయికి వెళ్తారని మా నమ్మకం. మీకు మరోమారు బర్త్డే విషెస్ చెబుతున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం. సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని బర్త్డే విశేషాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేయడంతో పాటు లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.